श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। तुलाशि वाली अक्टोबर नस फलता उठा ये ग्रहाल अकूलो ये ग्रहाल व्यतिरेनायो आ ग्रहाल प्रभाव वाल एला फलता कलता ये दाना ये देवी देवत आराधन चया वीडियो मन तेसकंदा। अक्टोबर नुलाशि वाली केवल ग्रहमे योगी षष्ठल कुजुड़ मतमे पूर्ति योगना। अक्टोबर 23 वरकू शुक्रुड़ पाक्षिक लाभ में योगना अंत पारशियल योगना। आर ग्रहाल व्यतिरेक फलता अष्टम राहु द्वितीय केतु तृतीय गुरु चतुर्थ शनि पन्े स्थापना रवि ఒకటి లో బుధుడి సంచారం పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది। కాబట్టి చాలా జాగృతగా అప్రమత్తంగా తులా రాశి వాళ్ళు ఉండవలసిన సమయం అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు। అక్టోబర్ నెల మొత్తం కూడా కేవలం ఒకే ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తుంది। షష్టంలో ఆరో సంచారం కుజుడి చేయటం వల్ల సభా గౌరవం పెరుగుతుంది। సభలకు వెళ్తే మీకు గౌరవం పెరుగుతుంది। పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు। ధనధాన్య ప్రాప్తి అనేది పెరుగుతూ ఉంటుంది। కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి। ఇవన్నీ కుజుడి ఆరో సంచారం షష్టంలో కుజుడి సంచారం వల్ల జరుగుతాయి। ఇక శుక్రుడు అక్టోబర్ 23 వరకు పాక్షికంగా యోగిస్తున్నాడు। కాబట్టి అక్టోబర్ 23 వరకు శుక్రుడు 11వ సంచారం చేస్తున్నాడు। కాబట్టి అప్పటి వరకు సుఖ శాంతలు ఉంటాయి। కార్యలాభం అనేది ఉంటుంది। ఇక వ్యతిరేక గ్రహాల విషయానికి వస్తే అష్టమ రాహు సంచారం వల్ల అనారోగ్యం ఉంటుంది। కారణం తెలియదు। డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్టులు చేసుకుంటారు। ఏమీ ఉండదు కానీ ఏదో ఒక అనారోగ్యం కలుగుతూనే ఉంటుంది। దానికి కారణం అష్టమ రాహు సంచారం। అలాగే ద్వితీయ కేతు సంచారం వల్ల సరైన ఆహారం తీసుకోలేరు। మీ నోటికి నచ్చిన ఆహారం తినలేరు। వేళకు ఆహారం భుజించలేరు। రుచికరమైన ఆహారం లభించదు। ద్వితీయ కేతు సంచారం వల్ల ఇలా జరుగుతుంది। చతుర్థ శని సంచారం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగృతగా ఉండాలి। అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి। అలాగే తృతీయ గురువు సంచారం గురువు మూడో సంచారం వల్ల బంధువులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి। శారీరక శ్రమలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ద్వాదశము లగ్నము 12-1 స్థానాల్లో రవి సంచారం వల్ల అనవసరమైన ప్రయాణాలు చేస్తారు। బండి వేసుకొని వెళ్తారు। పెట్రోల్ ఖర్చు డీజిల్ ఖర్చు ఫైనల్ గా ఉపయోగం ఉండదు। అలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు। అనవసరంగా గొడవలు అవుతాయి। మీ తప్పు లేకుండా గొడవలు జరుగుతున్న చోటుకు వెళ్తే అకారణంగా మీ మీద పడతారు। కాబట్టి గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। అలాగే లగ్నంలో బుధుడి సంచారం వల్ల చెడ్డవారితో స్నేహం అయ్యే అవకాశాలు ఉన్నాయి। తస్మా జాగ్రత్త। చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయొద్దు। వాళ్ళని ఐడెంటిఫై చేయండి। చెడ్డ వ్యక్తులతో ఈ నెల స్నేహం అనేది అవుతుంది। విద్యలో కూడా వైఫల్యం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। కాబట్టి మొత్తం మీద పరిశీలించినట్లయితే కేవలం ఒకే ఒక గ్రహం పూర్తిగా యోగిస్తుంది। ఒక గ్రహం పార్షియల్ గా యోగిస్తుంది। ఆరు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలకు దానాలు ఇచ్చుకుంటే మంచిది। రాహు ప్రీతి కోసం మినుములు, కేతు ప్రీతి కోసం ఉలవలు, గురువు ప్రీతి కోసం శనగలు, శని ప్రీతి కోసం నల్ల నువ్వులు, రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం ఇచ్చుకుంటే మంచిది। ఈ దానాలన్నీ ఇవ్వలేని వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి। ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి। వీలైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి। చాలా వరకు ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు, గట్టెక్కుతారు, కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది। రాశి ఫలితాలు అనేవి ఎప్పుడైనా 50% ఫలితాన్ని మాత్రమే సూచిస్తాయి। మిగిలిన 50% ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి। మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।